అందరికీ నమస్కారం. నా పేరు సింధు. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నిన్నటి నుంచి అందరు నన్ను పని కట్టుకొని చాలామంది చాలా రకాలుగా వేధిస్తున్నారు త్రూ సోషల్ మీడియా, ఎస్పెషల్లీ ట్విట్టర్, యూట్యూబ్ ఛానల్స్, ఇంకా కాంగ్రెస్ పేజెస్లో నన్ను దారుణంగా వేధిస్తున్నారు. ఎందుకు వేధిస్తున్నారు అని అంటే, నేను కేటీఆర్ మనిషిని, కేటీఆర్ పెయిడ్ ఆర్టిస్ట్ని అని మాట్లాడుతున్నారు. నేను ఏ రకంగా కేటీఆర్ మనిషిని, ఏ రకంగా కేటీఆర్ మనిషిని చెప్పండి. నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మాకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్, ఇంకా దానికి టీఎస్పీఎస్సికి సంబంధించిన ఇష్యూస్ మీద మేము కంటిన్యూస్గా ఫైట్ చేస్తూనే వచ్చినాం. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము ఫైట్ చేసినాం, ఇప్పుడు కూడా ఫైట్ చేసినాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ని అప్రోచ్ అయినాం. మరి అప్పుడు కాంగ్రెస్ని అప్రోచ్ అయినందుకు నేను కాంగ్రెస్కి పెయిడ్ ఆర్టిస్ట్ అవుతానా? కాంగ్రెస్ వాళ్ళు నన్ను అప్పుడు కొని ఉన్నారా? అప్పుడు లేనిది. ఇప్పుడు నేను బీఆర్ఎస్కి పెయిడ్ ఆర్టిస్ట్ని ఎట్లా అవుతాను? అవును, మేము కాంగ్రెస్ పార్టీ దగ్గర మా సమస్యల్ని పెట్టదలుచుకున్నాం. బిఫోర్ ఎలక్షన్స్ పెట్టినాం, సేమ్ టైమ్ బీఆర్ఎస్ దగ్గర కూడా పెట్టదలుచుకున్నాం. బీఆర్ఎస్ దగ్గర కూడా వెళ్ళి మేము మా ప్రాబ్లమ్స్ ఇవి, మీ వల్ల మేము పడిన బాధలు ఇవి, మాకు మీరు వస్తే చేసే సొల్యూషన్స్ ఏంటి అని అడగడం. అట్లా అడగడం ఎంతవరకు తప్పు? నేను బీయింగ్ ఎ పర్సన్, ఒక పార్టీకి సంబంధించి ఒక పార్టీని ఎంచుకోవాలా లేదా అన్నది నా చాయిస్. ఎట్ ద సేమ్ టైం నేను న్యూట్రల్ ఉండాలనుకోవడం కూడా నా చాయిస్. ఇప్పుడు మీరు అందరూ అంటున్నారు కదా, నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి. ఏ ఒక్కడైనా ఈ రోజు నన్ను ఏ ఒక్కరైనా నన్ను ప్రూవ్ చేయగలుగుతారా నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని? నేను ఎక్కడైనా బీఆర్ఎస్ కండువా కప్పుకొని ఉన్నానా? ఏ ఒక్క చోటనైనా నేను బీఆర్ఎస్కి ఓట్ వేయండి అని చెప్పిన దాన్ని ఏ ఒక్కటైనా బయట పెట్టండి. ఈరోజు బయట పెట్టి మాట్లాడండి. బయట పెట్టకుండా ఒక ఆడబిడ్డను పట్టుకొని అడ్డంగా అడ్డగోలుగా ట్విట్టర్లో, సో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఎక్కడంటే అక్కడ ట్రోల్స్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నా. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు మేము క్వశ్చన్ చేసేది కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలనే కదా క్వశ్చన్ చేసేది. దాన్ని మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తారా మీరు? మీకు ఆ రైట్స్ ఎవరు ఇచ్చిండ్రు? ఒక పర్సన్ టార్చర్ చేయాల్సిన రైట్స్ ఎవరు ఇచ్చిండ్రు? ఆ తీన్మార్ మల్లన్న అంటాడు, శంకిని అని మాట్లాడుతున్నావు. ఏ తీన్మార్ మల్లన్న, ఏ రకంగా శంకినిగా కనిపిస్తున్నాను నీకు? నేను ఇదే సమస్యల మీద, ఇదే టీఎస్పీఎస్సీ సమస్యల మీద నేను నీ స్టూడియో కూడా వచ్చి మాట్లాడినా. ఆ రోజు నేను శంకినిలాగా కనిపించలేదా నీకు? ఆ రోజేమో నేను దేవతలాగా కనిపించిన, ఈ రోజేమో శంకినిలాగా కనిపిస్తున్నానా? అయినా కాంగ్రెస్ గవర్నమెంట్కి నిరుద్యోగులందరూ ఈ రోజు ఎందుకు అంత చేదుగా కనిపిస్తున్నారు? ఆ రోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ మనిషి మేము ఎక్కడుంటే అక్కడికి వచ్చి మాతో మాట్లాడి ఓట్లు వేయండి, మీకు బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఇంకా మంచిగా చేస్తామని మాట్లాడి నమ్మబలికి మాతో ఓట్లు వేయించుకున్నారు కదా. మరి నేను కాంగ్రెస్కి, నేను కూడా పనిచేసినాను, బరాబర్ చెప్తున్నాను. నేను ఏఐసీసీ వాళ్ళతో కలిసినా, వాళ్ళ దగ్గర నేను మాట్లాడినా, మేము బీఆర్ఎస్ వల్ల నష్టపోయినాం, అన్ఎంప్లాయీస్ అందరం నష్టపోయినాం, మళ్ళీ మాకు అట్లాంటి నష్టం కాంగ్రెస్ గవర్నమెంట్లో జరగకూడదు అనే విషయంలో నేను వాళ్ళ దగ్గర మాట్లాడినా, కోదండ రామ్ సార్ దగ్గర కూడా నేను మాట్లాడిన ప్రతిదీ నేను అందరు కోదండ రామ్ సార్ చెప్పిండ్రు ఎలా చేయాలి ఏంటి అని, మేము ఆ ప్రకారంగా చేసినాం, మాట్లాడినాం. అప్పుడు ఎందుకు నేను కాంగ్రెస్ మనిషిని అవ్వలేదు? అప్పుడు ఎందుకు నన్ను కాంగ్రెస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని అనలేదు? ఈరోజు ఎందుకు నన్ను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు? అవును, బీఆర్ఎస్ రూలింగ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ అపోజిషన్ దగ్గరికి మేము వెళ్ళినాము. ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అపోజిషన్ దగ్గరికి వెళ్ళడం తప్ప? ఎట్లా తప్పవుతుంది? ఏ రకంగా తప్పవుతుందండి అది? మీ అది మాకు ఎందుకు ఇచ్చారు? మాకు ఆ చాయిస్ ఎందుకు ఇచ్చారు? అపోజిషన్ దగ్గరికి వెళ్ళే చాయిస్ ఎందుకు ఇచ్చారు? మేము మిమ్మల్ని అడిగినామా? మిమ్మల్ని మా హామీలు ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ గవర్నమెంటే కదా హామీలు ఇచ్చింది. మరి ఆ హామీలు తీరిస్తే మేము వెళ్ళాం కదా బీఆర్ఎస్ దగ్గరికి, అపోజిషన్ దగ్గరికి మేము వెళ్ళాం కదా. ఈరోజు తీన్మార్ మల్లన్న నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు గెలిచినావు, ఒక ఎమ్మెల్సీగా గెలిచినావు, నీకు ఎవరు ఓట్లు వేస్తే గెలిచినావు? చదువుకున్న గ్రాడ్యుయేట్స్ వేస్తేనే కదా నువ్వు గెలిచింది. అట్లాంటిది నువ్వు ఈరోజు ఒక గ్రాడ్యుయేట్ని పట్టుకొని శంకిని అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఏ రకంగా అంటున్నావు నన్ను? నన్ను ప్రూవ్ చేయి. దమ్ముంటే నువ్వు ప్రూవ్ చేయి. పవర్ నీ దగ్గర ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది, పవర్ ఉంది, ప్రూవ్ చేయండి. నేను ఏ బీఆర్ఎస్ నాయకుడి దగ్గర పైసలు తీసుకున్నా అనేది మీరు ప్రూవ్ చేయండి. బరాబర్, నేను దేనికైనా సిద్ధంగా ఉంటా. ఈరోజు ఏమి తెలియకుండా ఇష్టంగా ఒక ఆడబిడ్డను పట్టుకొని ట్రోల్ చేస్తే ఇంకోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయదని మీరు అనుకుంటున్నారా? ఇట్లా ఎంతకాలం భయపెట్టి అణచివేస్తారు నిరుద్యోగుల్ని? సరే, నేను ఒక్కదాన్నంటే వచ్చి నా కాంగ్రెస్ మీద కోపం ఉండి నేను ఏదో చేస్తున్నా అనుకోవచ్చు. మరి నిన్న వచ్చిన వేల మంది నిరుద్యోగులు ఎవరిని చూసి వచ్చారు? ఎవరు రెచ్చగొడితే వచ్చారు? రెచ్చగొడితే 1000 మంది వస్తారు, 2000 మంది వస్తారు, అంతే తప్ప ఇంకా ఎక్కువ రారు కదా. కానీ నిన్న ఎంతమంది వచ్చారు మీరు కనిపించట్లేదా? మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా? వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? వాళ్ళ కడుపు మండే కదా వచ్చింది. ఒకరు రెచ్చగొడితే రెచ్చిపోయి రావడానికి వాళ్ళు ఏమి ఇది కాదు కదా. వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్, వాళ్ళకి తెలుసు ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎవరు రెచ్చగొట్టట్లేదు అని వాళ్ళకి తెలుసు కదా. సరే, కొంతమంది అంటే ఫాలోవర్స్ ఉంటారేమో, మరి మిగిలిన వాళ్ళందరి గురించి ఏం చెప్తావు? వాళ్ళకి సమాధానం చెప్పండి. ఎందుకు సమాధానం చెప్పట్లే?
ఏమన్నా అంటే కొంచెం ముందుకొచ్చి క్వశ్చన్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు చేసేది మెంటల్గా మానసికంగా ఎంత టార్చర్ చేయాలో అంత టార్చర్ చేస్తున్నారు. నేను చెప్తున్నా మీరు ఏ రకంగా ఎంత టార్చర్ చేసినా కానీ నేను తగ్గను, నేను తగ్గేది లేదు. ఎందుకు తగ్గాలండి? నేనేం తప్పు చేసా? మేము మా శాంతియుత నిరసన తెలుపుకోవడం ఇట్స్ ఆర్ ఫండమెంటల్ రైట్. మేమేమి గవర్నమెంట్ ఎందుకు వయలేట్ చేసింది మా ఫండమెంటల్ రైట్ని? అంతమంది పోలీసులను పెట్టి ఎక్కడక్కడ ఎందుకు అరెస్ట్ చేయించింది? అంటే నిరుద్యోగులకు భయపడే కదా అరెస్ట్ చేయించింది. అంత భయం ఉన్న వాళ్ళు, మీరు అంత భయం ఉన్నప్పుడు మరి అంత ఛాన్స్ ఇవ్వద్దు నిరుద్యోగులకి. ఎందుకు ఇస్తున్నారు మీరు ఛాన్స్? రోడ్ల మీదకి రావాలని ఎందుకు ఇస్తున్నారు? ఈరోజు మాట్లాడుతున్నారు నేను బీఆర్ఎస్ దగ్గర పోయినా చేసినా అని. నేను ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని కలవలేదా, చూడలేదా? నేను ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు నేను చూపించాలా? ఏ కాంగ్రెస్ నాయకులను నేను కలిసినానో? అంతేందుకు ఈరోజు రియాజ్ అనేటోడు మాట్లాడతాడు, స్టేటస్లు పెడతాడు నా గురించి. ఆ రియాజ్ అనే వ్యక్తి దగ్గర ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసి నేను రమ్మంటే ఆయన ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళినా, ఇది ఎట్లా చేద్దామమ్మా, నెక్స్ట్ అట్లా చేద్దామమ్మా, మీరు కాంగ్రెస్కి ఓట్లేయండి అమ్మా అని ఎన్నిసార్లు ఫోన్ చేసి పిలిపించిండు రియాజ్. ఏది అది ఎవరు మాట్లాడరా? ఇప్పుడు అదేం అవసరం లేదా మీకు? అంటే ఇప్పుడు మీకు అగెన్స్ట్గా పోతున్నామన్న ఉద్దేశంతో మా మీద ఏదో బురద జల్లితే, బట్టగాల్చి మీదేస్తే మేము కామ్గా ఉంటామని మీరు అనుకుంటున్నారా? ఎంతవరకు కరెక్ట్? అదే మేము కూడా బట్టగాల్చి మీద వెళ్ళాలంటే చాలామంది మీద వేస్తామండి. మాకు మేము అట్లా పోవాలని అనుకోవట్లేదు. కేవలం మాకు గ్రూప్ 2 మా డిమాండ్స్, మా గ్రూప్ 2 & 3 పోస్టులు పెంచాలి, ఎగ్జామ్ ఆగస్ట్లో డిసెంబర్లో పెట్టాలనేది ఒకటి, ఇంకా గ్రూప్ 1:100 చేయాలనే దాని మీద చాలామంది స్టూడెంట్స్ ఫైట్ చేస్తున్నారు. మీరు ఆ ఇష్యూని పట్టించుకోకుండా ఈమె బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్, ఈయన బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని మా మీద బట్టగాల్చి మా మీద వేస్తే ఉన్న ఇష్యూ సాల్వ్ అవుతుందా? మీకు అంత చేతనైన అయితే ఉన్న ఇష్యూని సాల్వ్ చేయండి, అన్ఎంప్లాయీస్లో ఉన్న అన్రెస్ట్ని తొలగించండి. మీకు అది చేత కాదు, కానీ ముందుండి మాట్లాడేటోళ్ళ మీద బురద చల్లడం మాత్రం చేతనవుతుంది. ఏం తిని మర్మల్ని శంకిని అని మాట్లాడుతున్నావు? ఏ రకంగా నేను శంకిని? చెప్పు. నేను శంకిని అయితే నువ్వేంది మరి? నేను శంకిని అయితే నువ్వేంది? నువ్వు చేసేది ఏంది? నువ్వు చేసిన ప్రామిస్ ఏంది? జీవో 46 నీ స్టూడియోకి వస్తే నేను ఆదుకుంటా తమ్మి అని మాట ఇచ్చినోడివి, ఇవాళ జీవో 46 అడ్డగోలుగా తిడుతున్నావు. నువ్వు ఘోరాతి ఘోరంగా తిడుతున్నావు. మళ్ళీ తిట్టిన నువ్వే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముందు ఏమంటారు ప్రచారాలలో మాట్లాడినావు కదా నువ్వు, మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచిపిస్తా, 1:100 చేపిస్తా, జీవో 46 ఇష్యూ టేకప్ చేస్తా, న్యాయం జరిగేలా చూస్తా అన్నావు కదా. మరి నువ్వెందుకు మాట్లాడినావు? అంటే నీ ఎలక్షన్స్కి అవసరం ఉన్నప్పుడేమో వాడుకుంటావు అన్ఎంప్లాయీస్ని, ఎలక్షన్స్ అప్పుడు అవసరం లేకుంటేనేమో శంకిని అని మాట్లాడతావా? ఇవన్నీ అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? రేపొద్దున నాకేమన్నా అయితే దీనికి కారణం ఖచ్చితంగా తీన్మార్మల్లన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే. ఎందుకు అనంటే ఒక ఆడపిల్ల అనేది కూడా చూడకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇదే ఆడపిల్లని బయటకు వచ్చి బీఆర్ఎస్ గవర్నమెంట్ ముందు ఫైట్ చేస్తున్నప్పుడు ఈ రోజు నన్ను ట్రోల్ చేసే మనుషులే బాగా ఫైట్ చేస్తున్నావమ్మా, నువ్వు చెయ్యి ఇట్లనే, మన డిమాండ్స్ మనం సాధించుకోవాలి, అది మన హక్కు అని చెప్పినోళ్ళు ఇవాళ ఎందుకు హక్కు కాకుండా పోతుంది? ఆ రోజు మన డిమాండ్స్ మనం సాధించుకోవాలనుకోవడం హక్కు అయితే ఈరోజు కూడా హక్కే కదా. కేవలం గవర్నమెంట్ రూలింగ్ పార్టీస్ మారినాయి అంతే. గవర్నమెంట్లో మొన్న బీఆర్ఎస్ ఉంది, ఇవాళ కాంగ్రెస్ ఉంది, అంతే తప్ప దానికి హక్కులు, మేము హక్కులు సాధించుకునే హక్కులు సాధించుకోవాల్సిన కెపాసిటీ మాకు ఉంటుంది. డెఫినెట్గా మేము హక్కులు సాధించుకుంటాం. పార్టీ మారినంత మాత్రం రూల్స్ మారుతాయా? గవర్నెన్స్ రూల్స్ మారుతాయా? మారవు కదా. మీరు మరి అంత ఉన్నోళ్ళు మీరు ఎందుకు చర్చలకు రావట్లేదు నిరుద్యోగులతోటి? ఎంతసేపు కోవట్లను పెట్టుకొని వాళ్ళు చెప్పిందే వింటారు, కానీ మరి నిరుద్యోగులతో ఎందుకు డైరెక్ట్గా మాట్లాడట్లేదు? సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరికి యాక్సెస్ ఇవ్వట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు, ఎవరిని దగ్గర తీసి మాట్లాడట్లేదు మాట్లాడుతున్నారు కదా. మరి మీరెందుకు ఇవాళ పిలిచి మాట్లాడట్లేదు? మీరెందుకు అన్ఎంప్లాయీస్ని పిలిచి మాట్లాడట్లేదు? మాతో ఎందుకు చర్చలు జరపట్లేదు? మీరే కదా అన్నది మీకు ప్రజాప్రభుత్వం అనేసి మాట్లాడారు. ప్రజాప్రభుత్వంలో మేము మీ దగ్గరకు వచ్చి అడుగుతాము, మిమ్మల్ని మీతో చర్చలు చేస్తామన్నారు. ఎక్కడ పోయినాయి చర్చలు? ఈరోజు చర్చలు పక్కన పెడితే మనుషుల్ని పర్సనల్గా అటాకులు చేపిస్తారా మీరు? మా స్టూడెంట్స్లోనే కొంతమందిని కొనేసుకొని వాళ్ళతోటి పర్సనల్ లెవెల్ అటాకింగ్స్ చేపిస్తున్నారు. నేను చెప్తున్న ఈరోజు రేపు పొద్దున్న నాకేమన్నా జరిగితే, నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఏమన్నా నష్టం జరిగితే దానికి కారణం తీన్మార్ మల్లన్న, ఇంకా రేవంత్ రెడ్డి, ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు. ఇది మాత్రం 100%. ఎందుకంటే నన్ను ఎంత మానసికంగా వేధించాలో అంత మానసికంగా వేధిస్తున్నారు. మానసికంగా వేధించినా సరే నేను ఒకటి చెప్తున్నా, నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్, నేను బీఆర్ఎస్ మనిషిని, బీఆర్ఎస్ నుంచి నేను పైసలు తీసుకున్నా అని ఈరోజు నా మీద ట్రోల్స్ చేసిన ఏ ఒక్కడైనా ప్రూవ్ చేసినా నేను దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. ప్రూవ్ చేయండి, మాటలు అనడం కాదు, ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేసి చూపించండి. పవర్ ఇవాళ మీ చేతిలోనే ఉంది, ప్రూవ్ చేసి చూపించండి, చూపించిన తర్వాత మాట్లాడండి. అంతే తప్ప ఊరికైనా బట్టగాల్చి మీదేస్తా, శంకిని ఇట్లాంటి పదాలు మాట్లాడితే మాత్రం నేను ఊరుకునేది లేదు. లీగల్గానైనా నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా.